गौरव मुख्यमंत्री वर्यलु श्री जगन मोहन रेड्डी गारु बजेट समावेशालु लो बजेट प्रवेशपेट्टिनप्पटि नुंचि केंद्र प्रभुत्वं विशाख स्टील प्लांट नी ड्रेड्जिंग कॉर्पोरेशन ऑफ इंडिया नी मरी इतर प्रभुत्व रंग संस्थल्नी प्रैवेटीकरण चेयाली अन्नटुवंटि निर्णयान्नि पार्लमेंट लोनू व्यतिरेकिंचां पार्लमेंट बयट व्यतिरेकिस्तुन्नां ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యొక్క విధానం చాలా స్పష్టంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 56 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు ఎలా అయితే అప్పటిలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటిలో ఉన్నటువంటి మా నాయకులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే వ్యతిరేకించారో అదే విధంగా ఈ రోజు ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ప్రత్యయామ్యాలను కూడా సూచించడం జరిగింది. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలంటే దానికి క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలి, గనులను కేటాయించాలి అన్నటువంటిది ఒకటి. గనులను గాని కేటాయిస్తే ఒక్కొక్క టన్ను పైన ఇంచుమించుగా 6000 నుంచి 7000 రూపాయలు మనం ఆదా చేసినట్లు అవుతుంది. రెండవ అంశం, ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్‌పాన్షన్ లో 3 మిలియన్ టన్నుల కెపాసిటీ నుంచి 7.3 టన్నుల కెపాసిటీకి పెంచినప్పుడు విపరీతమైనటువంటి రుణభారం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పైన పడింది. ఆ దానిపైన ఇంచుమించుగా 14% వడ్డీ కట్టడం జరుగుతా ఉంది. దీనివల్ల ఎక్కువగా నష్టాలను మనం ఆర్జిస్తా ఉన్నాం సంస్థ. ఆ యొక్క రుణాలన్నిటిని కూడా ఈక్విటీ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఈ రెండు గాని చేసినట్లయితే ఆ ప్రొడక్షన్ గాని స్థిరీకరణ చేసినట్లయితే ఇమిడియట్ గా 6 నెలల్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది లాభాల్లోకి వస్తుంది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితి లేదు. దానికి మేము కార్మిక సంఘాలన్నిటితో కూడా కలిపి ఇంచుమించుగా 13 కార్మిక సంఘాలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఆ 13 కార్మిక సంఘాల నాయకులతో మేము చర్చలు చేస్తా ఉన్నాం, వారికి సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఆ సంఘీభావంలో భాగంగానే ఆ రోజు స్టీల్ ఫ్యాక్టరీ ఎదుట మా నాయకులందరూ కూడా ఎంపీ గారు గాని మంత్రివర్యులు గాని మా ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా వారికి సంఘీభావంగా ఆ రోజు మేము కూడా ధర్నాలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. వారు అఖిలపక్ష సమావేశంలో కొన్ని డిమాండ్స్ ని కార్మిక సంఘాల వాళ్ళు పెట్టడం జరిగింది. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి వర్యల్ని కలవడం. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యల్ని అతి త్వరలో కార్మిక సంఘ నాయకులందరూ కూడా కలపడం జరుగుతుంది. రెండు, వారు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలి అన్నటువంటి విషయాన్ని వారు కోరడం జరిగింది. వారి కోరికను ముఖ్యమంత్రి గారు వారి కోరిక మీద స్పందించడం జరుగుతుంది. మరి ఇతర డిమాండ్లన్నింటినీ కూడా వారు ముఖ్యమంత్రి గారి ముందు పెట్టడం జరుగుతుంది. త్వరలో ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ప్రైమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ వారు అడగడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కోసం కార్మిక సంఘాల నాయకులకి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో లేరో తెలియదు, కానీ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మరి ఇతర కాంగ్రెస్ ఇతర పార్టీలు కావచ్చు, వారందరి పార్లమెంటు సభ్యులతో ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరడం జరుగుతుంది. తప్పకుండా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కలుస్తారు, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడుగుతాం. అది కాకుండా
భిన్నంగా ఏదో దీక్ష చేయడం అన్నటువంటిది కాదు. దీక్ష చేసి పోలీసు వాళ్ళను బతిమలాడుకొని నేను దీక్షలో కొనసాగించలేకున్నాను నన్ను లిఫ్ట్ చేయండి అని నన్ను అడిగేదానికన్నా చిత్తశుద్ధితో ఏం చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 20వ తారీఖు ఉదయం 8:30 నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ సౌత్ దగ్గర నుంచి ఈస్ట్ నార్త్ వెస్ట్ గాజువాక అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఒక స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడేదానికోసంగా ఒక సంకల్ప యాత్ర దాని పేరు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రగా దీన్ని మేము భావిస్తూ దాన్ని నామకరణ చేసుకుని అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఇంచుమించుగా 23 నుంచి 25 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సమావేశం స్టీల్ ప్లాంట్ ఎదుటగా సమావేశమై మా యొక్క ప్రొటెస్ట్ అన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తా ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్న దాన్ని ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వినబడే రకంగా మేము తెలియచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయాలనో ఆ కార్యక్రమాలన్నీ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిలాగా డ్రామాలు ఆడేటటువంటి అలవాటు మాకు లేదు. మా నాయకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, చెప్పింది చేస్తారు. మీరు ఆయన డ్రామాలను నమ్మొద్దు, మేము చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్ టైం అఖిలపక్ష సమావేశానికి అందరినీ పిలిచాం, స్వయంగా మంత్రి గారే పిలిచారు. వాళ్ళకి ఏదో ఒక కార్మిక సంఘం ఉంది, తెలుగు టిఎన్టియుసి, వాళ్ళెవ్వరు కూడా అఖిలపక్షానికి రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఏదో ఇప్పుడు ప్రేమ కలాపాలు జరిగించేదానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు. అదేదో రహస్యంగా ప్రేమ కలాపాలు జరపడం ఇట్లాంటి ఏదో చేస్తూ ఉన్నాడు అన్నమాట. అది మీరు చంద్రబాబు నాయుడు గారినే అడగండి ఆ ప్రశ్న. ఏం సార్, మీరు ప్రైమ్ మినిస్టర్ గారికి మాత్రం లెటర్ రాయరు, ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, మీరెందుకు రాయరు? మీరు ఎలక్షన్ కమిషన్కి రాస్తారు, లేకుండా ఉంటే ఇంకొక ఎవరికైతే అధికారం లేదో దాన్ని వాళ్ళకి మాత్రం మీరు రాస్తారు. నిజంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి గారు కదా, ఆయనకి తప్ప మిగతా అందరికీ రాసే దాంట్లో ప్రయోజనం ఏంది అని మీరు చంద్రబాబు గారి నాయుడిని అడగండి. ఇది ఒక నిమిషం, ఇది మేజర్ మినరల్. ఇది మేజర్ మినరల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, మైనర్ మినరల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఇది మేజర్ మినరల్ కాబట్టి అది కేంద్ర గనులన్నీ కూడా కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇటువంటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. పాదయాత్ర అన్నటువంటిది రాజకీయాలకు సంబంధం లేదు. ఒక స్టీల్ ఫ్యాక్టరీ హక్కుల పరిరక్షణ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క పోరాట యాత్ర అన్నటువంటిది, పరిరక్షణ పోరాట యాత్ర అన్నటువంటిది చేయడం జరుగుతుంది. దీనికి రాజకీయాలకి ముడిపెట్టవద్దు. నిమ్మగడ్డ రమేష్ గారికి దీనికి సంబంధం లేదు. గతంలో నాకు ఫిగర్స్ గుర్తులేదు, కొంత అమౌంట్ని ఒరిస్సా ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. ఆ 450 కోట్లు, ఆ తర్వాత 1,000 కోట్లు పెనాల్టీ కూడా దాని మీద వేయడం జరిగింది. సింహ భాగం దీంట్లో లాస్ వచ్చింది అని అనంటే దాంట్లో ఇంచుమించుగా 1,500 కోట్లు దీనివల్లనే స్టీల్ ప్లాంట్ నష్టపోవడం జరిగింది. దాని మీద
ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం మొన్న అఖిలపక్ష సమావేశంకు ముందు ఎక్కడ స్టీల్ ప్లాంట్ ముందు మేము ఆ ధర్నా చేశాము అక్కడ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇంకా అక్కడ ఉన్నటువంటి చేసినటువంటి ఒక మేనేజింగ్ డైరెక్టర్ కావాల్సినటువంటి ఒక వ్యక్తి అంటే టాప్ లో రెండో స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాందన్ అనేటటువంటి వ్యక్తి దుర్వినియోగం చేసి కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ముని ఆయన దుర్వినియోగం చేయడం జరిగింది లాసులు దానివల్ల కూడా రావడం జరిగింది దాని మీద కూడా ఏదో కంటినీటి తుడుపుగా ఏదో ఎంక్వైరీ చేశారే కానీ చిత్తశుద్ధితో దాన్ని చేయలేదు ఆ విషయాన్ని కూడా మేము టేకప్ చేయడం జరిగింది ఇంతకుముందే చెప్పాను ఆ రోజు స్టీల్ ప్లాంట్ ముందు ధర్నాలో కూడా ఈ యొక్క ఒరిస్సా అధికారుల పెత్తనం ఆ టాప్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒరిస్సా వాళ్లే దానివల్ల కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గనులు అన్నటువంటివి ఏ రాష్ట్రంలో అయితే ఉన్నాయో వాళ్ళు దాన్ని ఆక్షన్కి పెట్టినప్పుడు ఆ ఆక్షన్లో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఆ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆక్షన్కి పెడుతుంది అది చెల్లించింది ఆ రోజు ఒరిస్సా డెవలప్మెంట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చెల్లించడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు కావాలి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి దాన్ని మనం సంపాదించుకోవాలి దానికోసంగా కొంత అమౌంట్ పే చేయడం జరిగింది అది తిరిగి రాలేదు మైనసు రాలేదు